జై శ్రీమన్నారాయణ 25వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం సర్వాయ నమః. హే భగవన్, నువ్వు చాలా గొప్పవాడివి, అయినా సరే ఏ గొప్పతనం లేనటువంటి మమ్మల్ని ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా మమ్మల్ని నీ శరీరంలాగా అభిమానించి అంతటా వ్యాపించి ఉన్నావు కదా తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నిన్నే శరణాగతి చేస్తున్నాను. ఓం సర్వాయ నమః. ఏదేమైనా మనకు కావాల్సిందేంటి? మనం సుఖంగా ఉండాలి, మన దుఃఖాలన్నీ పోవాలి, ఘోరమైనటువంటి వ్యాధులన్నీ తొలగిపోవాలి. మరి వీటన్నింటికీ ఒక్క నారాయణ అంటే చాలు అని ఒక శ్లోకం చెప్తోంది మనకి విష్ణు సహస్రనామంలో. ఆర్త విషన్న శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అని చెప్తున్నారు గనక ఆ శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకొని నమ్మకంగా నారాయణ నామం చెప్పుకుందాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దశరథ మహారాజు తన నలుగురు పిల్లలకి అన్నప్రాసనము, చౌలము, ఉపనయనము చేయించాడు. ఆ పిల్లలు చక్కగా వేదాధ్యయనం చేశారు, వేదమంత్రాలని అర్థాలతో పాటుగా నేర్చుకున్నారు, ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. అయితే ఆ నలుగురు పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మణుడు రామచంద్రుణ్ణే అనుసరిస్తూ ఉండేవాడు. లక్ష్మణో లక్ష్మీవర్ధన అంటారు, అంటే రాముడికి సేవ చేయటం, రాముణ్ణే అనుసరిస్తూ ఉండటం అనేటటువంటి సంపదని అలా అలా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. రాముణ్ణి ఎప్పుడు వదిలి ఉండేవాడు కాదు. అట్లాగే శ్రీరామచంద్రుడికి కూడా లక్ష్మణుడు అంటే ఆరవ ప్రాణమా అన్నట్టుగా ఉండేవాడు. లక్ష్మణుడు ప్రక్కన లేకపోతే రాముడికి నిద్రపట్టేది కాదు, తినాలి అనిపించేది కాదట. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః. స్వామి తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు ప్రక్కన లక్ష్మణుడు లేకపోతే. ఈ రకంగానే శత్రుఘ్నుడు, భరతుడు కూడా పరస్పరం చాలా ప్రేమతో ఉండేవారు. ఈ నలుగురు కూడా పరస్పరం ప్రేమానురాగాలతో ఉండి తల్లిదండ్రుల్ని కూడా సేవిస్తూ చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అట్లాంటి పరమపావనమైనటువంటి రామకథలో మనం జీవిస్తూ రాముణ్ణి ధ్యానిస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన శ్రీరామనామాన్ని చెప్పుకుందాం. శ్రీరామ 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 శ్రీరామ. ఈరోజు నుంచి 4వ శ్లోకం. సర్వః సర్వః శివస్థానుః భూతాదిః నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం సర్వాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వాయ నమః.